ఇరుకుగా ఉంటే 35 ఎకరాల స్థలాన్ని అక్కడ ఎమ్మెల్యే రమేష్ రావు గారు అప్పటి ఎంపీ వినోద్ రావు గారి అధ్వర్యంలో ఇప్పించడం జరిగింది. అదే విధంగా కొండగట్టు అంజన్న దేవస్థానంలో దేవస్థానానికి కేవలం 20 ఎకరాలు మాత్రమే ఉండేది. పక్కన ఉండేటువంటి 384 ఎకరాల స్థలాన్ని బ్రహ్మాండంగా దేవాలయానికే ఇచ్చినాం. అంటే అంజన్న సన్నిధిలో ఈ రోజు 400 ఎకరాల భూమి కొండగట్టు క్షేత్రంలో ఉంది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, మహిమాన్వితమైనటువంటి గొప్ప కొండగట్టు అంజన్న క్షేత్రానికి ఈ రోజు వేదిక నుంచి 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నాం. త్వరలోనే కొద్ది రోజులలోనే నేనే స్వయంగా వచ్చి దానికి సంబంధించినటువంటి స్థపతులను ఆగమ శాస్త్ర ప్రకారం అద్భుతమైనటువంటి భారతదేశంలోనే సుప్రసిద్ధమైనటువంటి దేశం నోరు వెళ్ళబెట్టేటటువంటి పుణ్యక్షేత్రాన్ని నిర్మాణం చేయిస్తా అని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఆగాలి 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 ప్లీజ్ ప్లీజ్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని ఏ విధంగా మనం పురోగమిస్తున్నామో మీ అందరికీ తెలుసు. కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, చొప్పదండి, ధర్మపురి ప్రాంతాలలో